తీసుకున్న టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని విషయాలు మనకు తెలిసిన విషయాలు నేను చర్చించుకున్నట్టయితే, ఒకటి తెలంగాణ క్యాబినెట్ నోటు, తర్వాత జరిగిన పరిణామాలు. యాజ్ ఏ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నాక మన బాధ్యత ఏముంది, ఏ రకంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, లేదా ఇంకా ఏమైనా సమస్యలు దీని చుట్టూ తిరుగుతున్నాయా అనే యాంగిల్లోకి ఇంకా ఇందాక సార్ చెప్పిన వాటికి కాకుండా నేను ఇక్కడ కొన్ని విషయాలు ముందు ఉంచదలుచుకున్నాను. ఒకటి, ఈ సందర్భంలో తెలంగాణ క్యాబినెట్ నోట్ వచ్చిన సందర్భంలో ఉద్యమంలో లేదా ఉద్యమంలో భాగస్వాములుగా నాయకులుగా చదవాలని అనుకున్న వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 1969 ఉద్యమం, ఇక్కడున్న సీమాంధ్రుల ఆధిపత్యాన్ని మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి మా జనరేషన్ యూనిట్ అయిన ఎడిఎస్లో స్టార్ట్ అయిన ఉద్యమం, ఆ రోజు పక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఒక ప్రగాఢమైన పట్టుదలతో ఉద్యమం ముందుకెళ్ళింది. కానీ రాను రాను అది ఎక్కడికి దారి తీసిందంటే 1972 ఒక పార్టీగా ఫామ్ అవ్వడం, ఆ పార్టీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అవ్వడం, తర్వాత ఆ సమస్యను పక్కన ఉంచడమే కాకుండా ఆ రోజు జరిగిన చరిత్రాత్మకమైన నష్టం ఏంటంటే, ఏదైతే మురికి రూల్స్ ఉన్నాయో మురికి రూల్స్ ప్రకారం హైదరాబాద్లో కానీ టోటల్గా తెలంగాణ జిల్లాల్లో 15 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నవాళ్ళు, ఆ రోజు అతను ఎంట్రీ వచ్చిన రోజు ఎంట్రీ చేసుకుంటే ఆ రోజు నుంచి 15 సంవత్సరాలు ఉన్నవాళ్ళు మాత్రమే లోకల్గా, వాళ్ళ పిల్లలకు మాత్రమే ఇక్కడ లోకల్ సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి మాత్రం ఆ రోజు ఉన్నది. కానీ 72 ఉద్యమం, అటు జయాంధ్ర ఉద్యమం కానివ్వండి, 69 జై తెలంగాణ ఉద్యమంలో మరో రకమైన దగ అనేది జరిగినది. అది ఎలా అంటే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూపాన 73 మొత్తం ఏపీలో ఉన్న పోస్టులు అన్నింటినీ, అంటే పర్టికులర్ ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఈ రెండు కూడా ఒక 4/7 అనే కొత్త నినాదం వచ్చింది. అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళలో ఎవరైనా సరే కంటిన్యూషన్గా ఒక జిల్లాలో ఇంకా 4 సంవత్సరాలు ఉన్నట్టయితే వారికి ఆ జిల్లాను నేటివ్ డిస్ట్రిక్ట్గా ట్రీట్ చేయడానికి ఒక ఆర్డర్, అది అథెంటిక్ ఆర్డర్ అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూపంలో రావడం అనేది చాలా తెలంగాణ ప్రజానీకానికి కానివ్వండి, తెలంగాణలో ఆ రోజులో చదువుకున్న ఇంటలెక్చువల్స్కి మరో రూపాన దగా పడిన సందర్భం. అదే సందర్భంలో సెంట్రల్ యూనివర్సిటీ కూడా రావడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ ఇవాళ మొత్తంగా చూసినట్టయితే సీమాంధ్రులకు అడ్డాగా మారిన సందర్భం. ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడినా అక్కడ ఉన్న స్టూడెంట్స్ మోర్ దాన్ 60% సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు, ఉద్యోగాలు అయితే 100కు 100%. విశ్వేశ్వరరావు సార్ ని పేరు మీద రావాల్సిన గారికి మెసేజ్ పంపించారు. ఆ రోజు తీసుకున్న సెంట్రల్ యూనివర్సిటీ, అదే రకంగా తర్వాత వచ్చిన 1975 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒక జీవోను ఇష్యూ చేయడం. ఆ జీవో ప్రకారం గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగాలన్నింటిలో డిస్టిక్ వైడ్ ఉద్యోగాలు గాను, తర్వాత జోనల్ పోస్టులు గాను, తర్వాత దాంట్లో కూడా జోనల్లో కూడా మల్టీ జోనల్ గాను, తర్వాత గజిటెడ్ స్టేట్ వైడ్ పోస్టులు గాను, నాన్ గజిటెడ్ పోస్టులు గాను ఈ రకంగా బైఫర్కేషన్ చేయడం అయింది. అందులో భాగంగా డిస్ట్రిక్ట్ పోస్టులకు 80-20, తర్వాత నాన్ గజిటెడ్ 70-30, గజిటెడ్ అండ్ స్టేట్ లెవెల్స్ ఉద్యోగాలు అయితే 60-40 అని చెప్పేసి బైఫర్కేషన్ చేసి ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆ ఆర్డర్లో కూడా కొన్ని సెక్టార్ని ఇంక్లూడ్ చేయని సందర్భం. తర్వాత వచ్చిన సందర్భాలు 6NGO కానివ్వండి, గిర్లాని కమిషన్ కానివ్వండి, భరత్ భూషణ్ కమిషన్ కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిషన్ కానివ్వండి, ఇవి అన్ని ఏ రకంగా మనల్ని దగ్గర చేస్తాయో మనం అందరం చూసిన సందర్భం. నాకు భయమేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా పర్టికులర్లీ ప్రజా ఉద్యమాన్ని నడుపుతున్న సంఘాలు రాజకీయాలు కాకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా నడిపిస్తున్న మనలాంటి సంఘాలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న 37th ఏదైతే CWC కానివ్వండి, యూపీఏ కోఆర్డినేషన్ కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని ఒక డెసిషన్ తీసుకున్నారో,
ఆ డెసిషన్ లో కూడా మళ్ళీ తెలంగాణకు అన్యాయం జరిగిన సందర్భం మీరు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ రోజు 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించిన పరిణామాలు రాజకీయ పరిణామం అయిపోయింది, రాజ్యాంగ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం, కేబినెట్ లో నోట్లు తీసుకురావాల్సింది జరగాల్సిన ప్రక్రియ మాత్రం ఈ రోజు స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పి అంతవరకు పులుస్టాప్ పెట్టి ఉండాల్సింది. కానీ దాని తర్వాత జరిగిన ఒక 2 స్టేట్మెంట్స్, ఒకటి హైదరాబాద్ ని 10 సంవత్సరాలుగా కామన్ క్యాపిటల్ అనేది అది ఆ రోజు స్టేట్మెంట్ లో ఉండాల్సింది కానీ పోదాం. ఎందుకంటే పక్కన ఆర్టికల్ 3 ప్రకారం 2001 నుంచి 2003 వరకు ఫార్మేషన్ అయిన 3 రాష్ట్రాల్లో ఎక్కడ కామన్ క్యాపిటల్ అని కానీ 10 సంవత్సరాలకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఎక్కడా రాలేదు. దీనికంటే ముందు మన మిత్రులే మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు కూడా ఈ సందర్భం ఎక్కడ చర్చకు రాని సందర్భం. కానీ ఇప్పుడు ఈ రకంగా ఎందుకు జరుగుతుందంటే మరి మేబీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు లేదా కొంతమంది పరిస్థితుల రీత్యా వచ్చిన నాయకులు వాళ్ళు ఇది కాన్సన్ట్రేషన్ చేయడంలో కానీ ఈ ఇష్యూను నిలదీయడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఇవాళ ఉన్న పరిస్థితుల రీత్యా గుంటూరులో ఉన్న ఏసీ కాలేజ్, నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి టెంపరీగా ఇమ్మీడియట్ గా ఇంకా వాళ్ళని ఇక్కడ నుంచి మనం ఇంకా సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత ఎవరి యాటిట్యూడ్ వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడిగా కానీ కలిసి ఉండే పరిణామం కుదరదు అని చెప్పేసి నిర్మోగొట్టంగా దాని గురించి మాట్లాడకుండా ఉన్నట్టయితే వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఏం కావాలి, ఎక్కడ క్యాపిటల్ పెట్టుకోవాలనే నిర్ణయాల మీద లేకపోతే ఆ డైరెక్షన్ లో కసరత్తు జరిగి ఉండేది 20 రోజులు. కానీ అది జరగలేదు. జరగకుండా మళ్ళీ ఒక టెంపరీగా ఒక యాంటీ తెలంగాణ ఉద్యమాన్ని సమైక్యాంధ్ర కానివ్వండి లేకపోతే సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద నడిపించడం అనేది తెలంగాణ ఉద్యమకారులుగా జీర్ణించుకోలేని ఇన్సిడెంట్. ఎప్పుడైనా సరే మాది మాకు కావాలి, మా ప్రయోజనాలు మాకు ఉండాలని మాట్లాడుతున్న తెలంగాణ ఉద్యమం న్యాయమైనది, ధర్మమైనది, చట్టబద్ధమైనది. ఈ ఉద్యమానికి ఒక పవిత్రమైన ఎజెండా ఒకటి ఉన్నది, రాజ్యాంగపరమైన ఎజెండా. కానీ పక్కన జరిగినది మాత్రం మాది మాకు కావాలి, మీది కూడా మాకు కావాలని చెప్పేసి మన మీద మనకు సంబంధం లేకుండా కూడా ఉద్యమం చూపించడమే కాకుండా ఎలక్ట్రిసిటీ పరంగా విన్నట్టయితే మొత్తాన్ని రైతులను మళ్ళీ ఇబ్బందులు పెట్టే ప్రక్రియ చేయడం, దాంట్లో భాగంగా ఎప్పుడైతే అప్పుడు అలర్ట్ గా ఉన్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ జేఏసి నడుపుతున్న వాళ్ళంగా ఎప్పుడు ఎంతవరకు ఎలా ఇచ్చారు, రాత్రి పౌరులు అగ్రీడ్ చుట్టూ తిప్పడమే తిరగడమే కాకుండా వాళ్ళకే సప్లై కట్ చేయాలి. 4000 మెగావాట్లు మీరు జనరేషన్ కట్ చేసినప్పుడు 4000 మెగావాట్లు పవర్ కట్ కూడా ఆ ఏరియాలో ఉండాలని చెప్పేసి రోజు ఒక ఉద్యమంగా తీసుకెళ్లిన సందర్భంలో ఇవాళ రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్న సందర్భం. లక్కీగా వాతావరణం కూడా మనకు అనుకూలించింది. ఇప్పుడు రైతులకు ఉన్న పరిస్థితి ఏంటంటే వరి మొత్తం కూడా పొట్టకేసుకొని రేపా ఎల్లుండ ఫీల్డింగ్ సిచ్యువేషన్ లో ఉన్న పరిస్థితి. ఈ సందర్భంలో కనీసం 2 గంటలు రోజు వారీగా విద్యుత్ లేని సందర్భంలో వాళ్ళు కనీసం 50% వాళ్ళ క్రాప్ ని లాస్ అయ్యే సందర్భం కూడా మనం ఊళ్ళో వెళ్ళి చూడమే. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఉద్యమం ఎక్కడ బాధనిపించింది అంటే నిన్ననే నేను ఏపీఆర్సి చైర్మన్ కూడా కలవడం అయింది. కలుస్తూ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాం, ఈ 10 రోజులు సీమాంధ్ర ఉద్యమం వల్ల ఎలక్ట్రిసిటీ దాదాపు 3000 మెగావాట్లు బయట నుంచి తీసుకోవడం అయింది. ఒకసారి వేదకుమార్ గారు కూడా పరుబాయి గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ సిచ్యువేషన్ లో 3000 మెగావాట్లు అవసరమట, శివాజీ మాట్లాడుతున్నారు మీతో, అది అరేంజ్ చేయకపోతే రైతులకు ఇబ్బంది అవుతారంటే వాళ్ళు సెంటర్ లో కొంత లాబీ చేసి ఆ 3000 మెగావాట్లు కంటిన్యూషన్ గా తెలంగాణ ప్రాంతానికి ఏపీకి ఇవ్వడంతో ఇవాళ మనం ఈ రకంగా గ్రిడ్ కోలుకున్నది, లేదా ఒక రకంగా వాళ్ళు అనుకున్న పరిస్థితిని క్రియేట్ చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయడమే కాకుండా ఇంత దౌర్భాగ్యమైన ఉద్యమం అనడానికి పక్కనే ఉన్న చిల్లకల్లు నుంచి ఒక 5 ఫీడర్స్ మనకు వస్తున్నాయి. ఒక 130 కేవీ ఫీడర్ కోదాడ, హుజూర్నగర్, మట్టంపల్లి, కూసుమంచి, మధిర, ఈ 130 కేవీ 5 ఫీడర్లకు మొత్తంగా కంట్రోలింగ్ మెకానిజం చిల్లకల్లు 220 కేవీఎస్ఎస్ లో ఉన్నది. అది కృష్ణా జిల్లాలో ఒక జగేపేట దగ్గర ఉన్న ఊరు. అయితే ఆ 5 ఏరియాస్ కు రావాల్సిన దాదాపు మోర్ దెన్ 2 మండలాలు కంటిన్యూషన్ గా రాత్రి పౌరులు కరెంట్ తీసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వడం, లేకదంటే మాత్రం ఇవ్వకుండా
నానా ఇబ్బందులు పెట్టిన సందర్భం అక్కడ చూసాం. అదే రకంగా మహబూబ్ నగర్ కి సంబంధించిన ఆలంపూరు, కర్నూలు, అదే రకంగా నాగార్జున సాగర్ నుంచి మొత్తంగా జనరేషన్ వాళ్ళు తీసుకొని మళ్ళీ అక్కడ జనరేషన్ పక్కనే ఉన్న వాళ్ళకున్న రైట్ బ్యాంక్ ని సర్వీస్ లో పెట్టకుండా ఉద్యమాన్ని చాలా ఇబ్బంది పెడుతూ మనల్ని ఏదో రకంగా నష్టాన్ని క్రియేట్ చేయడానికి జరిగిన ఉద్యమం అది. ఇలాంటి ఉద్యమాల్లో నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఎక్కువగా ఉంది. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఏజెండాస్ వల్ల కొన్ని విషయాలను బయటకు తీసుకెళ్లడంలో లేదా కొంత కాంప్రమైజింగ్ నేచర్ లో వాళ్ళు వెళ్తున్న సందర్భం మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తున్నది. తెలంగాణ వాళ్ళకు ఉన్నది మొత్తంగా చూసినట్టయితే పోనీలే పక్కన వాళ్ళు కూడా బతకాలి అనే విషయం ఏదైతే ఉందో ఆ విషయమే ఇవాళ మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో మాత్రం మనకు రావాల్సిన రైట్స్ మీద కాంప్రమైజ్ లేకుండా మాత్రం ఎప్పటికప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన కమిటీకి మన నివేదికను గ్రూపులుగా కానివ్వండి, లేకపోతే తమ తమ సంఘాలుగా జేఏసీగా ఫార్మేషన్ అయిన వాళ్ళు ప్రతి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది, ఇది నిజంగా మనం అనుకున్నట్టు జరుగుతుందా, లేదా 72లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూపాన మళ్ళీ ఏమైనా తెలంగాణ బిల్లులో లేదా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కమిటీ ఒక రిపోర్ట్ లో మళ్ళీ తెలంగాణకి ఏమైనా దగా పడుతుందా, లేకపోతే అన్యాయం జరుగుతుందా అనే విషయాన్ని మాత్రం యాజ్ ఎ ఇంటలెక్చువల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళ బాధ్యత మాత్రం ఎక్కువగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ